అల్లూరు జిల్లా ముంచుంగుపుట్టు మండలం కిలకడ పంచాయతీ చెరువుపక్కల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన డాక్టర్ రాజేష్ వెంకట్ ఇందల చేతుల మీదుగా ఈ యొక్క ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, టీటీడీ స్థానిక ఎమ్మెల్యేకు సైతం తమ గోడు వెళ్లబోసుకున్నామని గ్రామంలో పురాతన కాలం నుంచి ఇప్పటికి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. మేము గుడి నిర్మాణం చేసుకుంటూ నిర్మాణం చేసుకుని ఇప్పటిదాకా తాత్కాలికంగా మేము పూజ చెరుపాకల గ్రామస్తులతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేసుకుంటూ ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది. ఏ ప్రభుత్వం ద్వారా కానీ, ఎటువంటి పంచాయతీ సర్పంచ్ ద్వారా కానీ ఎటువంటి మరి మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇక్కడ చేయలేదు. ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చెట్టు పాల్గొని అక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. తర్వాత మీకు గుడి నిర్మాణం చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ వాగ్దానం కూడా మా గుడి ముందు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి రాజకీయ పరంగానే ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. అలాగే వైజాగ్ విశాఖపట్నం హరిలో డాక్టర్ గన్నారా డాక్టర్ రాజేష్ వెంకట ఇందాల్ వారి ఆర్థిక సాయంతో, అలాగే శశిశ్వరపాకల గ్రామం సీమాద్రపన్న అర్చకులు వారి ఆర్థిక సాయంతో, గ్రామస్తుల ఆర్థిక సాయంతో గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి అంటే మా పూర్వీకుల నుంచి నాకైతే తెలియదు, చిన్నతనం నుంచి మా తాతల తండ్రుల నుంచి ఇక్కడ మా కుటుంబాలు ఉన్నాయి. అక్కడ నుంచి కూడా మా కుటుంబాలు ఉన్నాయి. మేము ప్రతి ఏటా కాదు నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. అయితే నాకు తెలియని వయసు నుంచి కూడా ఇక్కడ పూర్వీకుల నుంచి ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి వారి నామంతో ఇక్కడ అంతా పూజిస్తూ చేస్తూ చిన్న గుడి నిర్మించుకున్నారు. అంటే తాత్కాలిక గుడి. ఆ గుడిని అలాగ కొలుస్తూ ఇక్కడ నుంచి మన విశాఖ అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి హాన్రాని విజయనగరం జిల్లా పోయి కాటినడకతో దర్శించుకొని ఈ యొక్క భక్తులు చాలా ఉత్సాహంగా చేసేవాళ్ళు. రాను కాలంలోని ఇలా కాకుండాను అక్కడ నుంచి ఆంధ్ర నుంచి విడిపోయి మనకు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఉన్నప్పటికీ ఇక్కడ చెరుపాకల నుంచి నిత్యం మళ్ళీ వైజాగ్ సిమాంచలం దేవస్థానానికి ఇక్కడ వచ్చిన ముడుపుల్ని అందిస్తూ కొద్ది గొప్ప భక్తులు ఇక్కడ ఎక్కువగా రావడం పెట్టి ప్లేసు అవతల నుంచి ఈ గ్రామస్తులు కూడా ఏకదాటికై చిన్న గుడి నిర్మించుకొని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయినా ఇప్పటికీ దానిలో స్పందించలేదు. టీటీడీలో పెట్టుకున్నారు, అది కూడా లేదు. అయితే వీళ్ళు ఒకటే అక్కడ వచ్చే భక్తులంతా తర్వాత గ్రామస్తులంతా అలా కాకుండాను ఆయన డాక్టర్ గారు స్పందించి ఈ గుడి ఇలా కాదు అని స్వయంగా ఆయనే వచ్చి ఈ గుడిని ఇలా కాకుండా ఇలా నిర్మిద్దామని ఈ యొక్క గ్రామస్తులతో భక్తులతో మాట్లాడి వాళ్ళ నేను ఆర్థిక సాయంగా నేను చేయగలను అని సొంత డబ్బులతో ఆయన కూడా కొన్ని ఇక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకొని ఆయన ఖర్చు చేయడం జరిగింది. ఆయన కూడా ఈరోజు గుడి ప్రారంభించడానికి ఆయన కూడా వచ్చి చేయడం చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ప్రభుత్వ పరంగా చూసుకున్నట్టయితే బోర్డు చాలా ఇబ్బందిగా ఉంది. అయితే వాటర్ కూడా సమస్య ఉండేది. సాయిరామ్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఒక మనస్ఫూర్తితో దైవభక్తితో వాళ్ళు చేయడం వల్ల కొద్దిగా ఈ దాహార్తి తీర్చినట్టు అయింది. ఇంకా కొన్ని చెప్పాలంటే వచ్చే భక్తులకి అయితే మగవాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఏదో ఇది చేస్తారు. వాళ్ళు నిత్యావసరం అంటే ఫస్ట్ ఇప్పుడు మన బాత్రూములు ఉన్నాయంటే వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్ళడానికంటే భయం ఆ పరిస్థితుల్లో ఉన్నాయి గుడికి వచ్చేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇప్పటైనా ఈ సరిపాకాన్ని ప్రభుత్వం స్పందించి తప్పకుండాను ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే బాత్రూమ్ కంపల్సరీగా బాత్రూమ్ ఉండాలి, వాటర్ అందుబాటులోకి ఉండాలి. ఇవి చేస్తే ఈ భక్తులకి సౌకర్యంగా ఉంటుందని నేను కోరుకుంటూ ఈ భక్తుడిగా నేను ఇంకా నా పేరు సూత్రు ఆనందరావు. సరిపాకల గ్రామము ముత్యంపుట్టు మండలము కిలాగడ పంచాయతీలో నివసిస్తున్నటువంటి అర్చకుణ్ణి ఇప్పుడు గవర్నమెంట్లో రెండోసారి ట్రైనింగ్ చేశాను. ఈ గుడి తరఫున రెండోసారి ట్రైనింగ్ చేసినప్పటికీ కూడా ధూపదీప నైవేద్యములకు మేము గవర్నమెంట్కి అప్లికేషన్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కమిషనర్ మేడం కూడా సంతకం కూడా చేసింది. చేసిన తర్వాత లీస్ట్ కూడా వచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి మరి ధూపదీప నైవేద్యములు ఖర్చులు నెలకి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వమని మేము కోరాము. అలాగే లీజ్ వచ్చిన తర్వాత కూడా ఇది వరకు మనకి గవర్నమెంట్ నుంచి ధూపదీప నైవేద్యములు ఇవ్వడం లేదు. కనుక ఇది ప్రభుత్వం వారు అర్చకులకు ధూపదీప గుడికి ధూపదీప నైవేద్యములు ఖర్చులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను.